హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్ ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలకి పెద్దలకి అందరికి ఎంతగానో ఇష్టమైన గోబీ మంచూరియా స్ట్రీట్ సైడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అవే టిప్స్ తోటి మీ అందరికి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చేస్తుంది చూస్తున్నారు కదా నోరు ఊరిపోతుంది కదండి మనం లేట్ చేయకుండా ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలో చూసేద్దాం ఒక క్యాబేజ్ పెద్ద సైజ్ క్యాబేజ్ అయితే సరిపోతుంది క్యాబేజ్ తీసుకొని సన్నగా ఈ విధంగా తురుమేసుకోవాలండి ఇలా తురుముకునే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక టూ స్పూన్స్ మైదా ఒక సిక్స్ టు ఎయిట్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫుడ్ కలర్ ఇవన్నీ వేసుకొని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి దీంట్లో క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ లూజ్ అని అనిపిస్తే కొంచెం మళ్ళీ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి వాటర్ వస్తుంది కదా దీన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం మంచిగా మిక్స్ చేసామంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది మనకు ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే ఫ్లోర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు చూసారు కదండి పర్ఫెక్ట్గా నాకు ఇది అనేది సరిపోయింది చూసారు కదా ఈ విధంగా రావాలండి ఇప్పుడు లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకి బాల్స్ లా చేసుకోవాలి మీడియం సైజ్ బాల్స్ చేసుకోండి పెద్ద సైజ్ బాల్స్ కనుక చేసుకున్నారంటే లోపల కుక్ అవ్వదు సో మీడియం సైజ్ ఈ సైజులో అయితే మనకి సరిపోతుంది వీటిని మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే కొంచెం డ్రై అయితే మనకి ఆయిల్లో వేసినప్పుడు స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాం అలాపు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టుకుని వేడేయేసరికి ఇవి కూడా మనకి కొంచెం డ్రై అవుతాయి చూసారు కదండీ ప్లేట్కి కూడా స్టిక్కీ అవ్వలేదు ఆల్మోస్ట్ ఇవి డ్రై అయిపోయాయి ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు వన్ బై వన్ మనం ఈ మంచూరియాస్ వేసుకొని సిమ్లో పెట్టుకునేసి వే సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి వైట్ కనుక కనిపిస్తే ఇది మనకి వేగలేదు పచ్చిగా ఉన్నట్టు సిమ్లోనే పెట్టి మనం వేపుకోవాలండి చూసారు కదండి ఇలా కలర్ ఉంది కాబట్టి ఇంకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనకి ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి లోపల చూడండి పైన క్రిస్పీగా ఉంది లోపల కూడా క్రంచిగా మంచిగా కుక్ అయింది చిన్న సైజు బాల్స్ చేసుకున్నాం కాబట్టి మనకి పర్ఫెక్ట్గా లోపల వరకు మంచిగా కుక్ అయింది ఫ్రై అయింది ఇప్పుడు ఇవన్నీ మనం వేపినవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనం టోస్ట్ చేసుకోవడం కోసం లైట్గా ఒక టూ స్పూన్స్ ఆయిల్ చాలని దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి తెల్లబాయిలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత లైట్గా జస్ట్ ఒక టూ పించెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టూ స్పూన్స్ టమోటా కెచప్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ చిల్లీ సాస్ అండ్ వన్ స్పూన్ సోయా సాస్ సోయా సాస్ ఎక్కువ వేసుకోవద్దండి ఒక వన్ స్పూన్ వెనిగర్ వేసుకునేసి లైట్గా ఒక హాఫ్ హాఫ్ నుంచి వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ ఐ మీన్ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం మనం ఫ్రై చేసుకున్న మంచూరియాస్ ఉన్నాయి కదండి ఇవన్నీ వేసుకొని మంచిగా మనం ఒక సిమ్లోనే త్రీ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ జ్యూసీ మొత్తం బాల్స్కి బాగా అబ్జర్వ్ అవుతుంది చూసారు కదండి జ్యూసీ జ్యూసీగా ఉంది ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే మనం కట్టేసి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేసరికి ఇది సెట్ అయిపోతుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కొత్తిమీర చల్లేసి ఆఫ్ చేసేస్తున్నానండి వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి తినచ్చు మనం ఇంకా కావాలంటే పైన టమోటా కచప్ కూడా వేసుకొని తినచ్చు చూసారు కదండి అందరికీ ఎంతగానో ఇష్టమైన గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మీ అందరికీ నేను చూపించాను ఈ వీడియో కనుక మీ అందరికీ అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ టు ఆల్